కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు బండి సంజయ్, అటు పొన్నం ప్రభాకర్లు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడిని రాజేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయాలు వేడెక్కి హాట్ హాట్ గా మారాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట. టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో బండి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు పరుగులు తీయటం, వారి వెనుక పోలీసులు పరుగులు తీయటం హై డ్రామా నెలకొంది. అక్కడే రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీగా 5 సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టిని పోయని అసమర్థత ఎంపీ బండి సంజయ్దని విమర్శించారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా బండి సంజయ్, నువ్వు మాట్లాడిన మాటలు క్షమించరానివని, వెంటనే సంజయ్పై కేసును బుక్ చేయాలని పోలీసులను కోరారు. ఇప్పటికైనా బండి సంజయ్ తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మంత్రి పొన్నంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, కబర్దారని చెప్తా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్, వెంటనే ఇదే గీతాభవన్ చౌరస్తాలో మరి క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నీకు చాతనైతే నువ్వు చేసిన అభివృద్ధి మీద ప్రజలను ఓట్లు అడుగో, కానీ మరి తల్లికి సంబంధించి పుట్టుకకు సంబంధించి నువ్వు మాట్లాడిన మాటలు క్షమించరా అనేటువంటి నేరంగా చెప్తా ఉన్నాం. ఓట్ల బిచ్చగానిలాగా హిందుత్వం పేరు మీద, నిజంగా హిందుత్వంలో ఏదైతే నువ్వు హిందుత్వము దేవుళ్ళ గురించి మాట్లాడతావో తల్లి దేవతతో సమానం, మరి అలాంటి తల్లిని అవమానపరిచే విధంగా మా నాయకుడు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ కబర్దార్, నువ్వు ఈ రోజు నుంచి ఎక్కడ తిరిగినా నిన్ను ఎదుర్కొంటాం, నీ యొక్క సమావేశాలలో మా నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. తల్లి ఎవరికైనా తల్లి, అటువంటి అమ్మను అవమానించే రకంగా బండి సంజయ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి యొక్క దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ బండి సంజయ్ గారు, మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, కానీ పాపం పోని అని నీకు ఓట్లేసి పోయినసారి గెలిపిస్తే ఈసారి నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థమైతే లేదు. దయచేసి ఇప్పటికైనా సంస్కృతి సాంప్రదాయాల మీద మీరు చాలా చక్కగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓన్లీ బండి సంజయ్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల నుంచి పార్లమెంట్కి ఎన్నికైనరు, ఒక్క పని ఎక్కడైనా ఒక్క పని వర్క్ చేసినరా? మీరు మీ నిధులు ఏమైనా తీసుకొచ్చి ఏ గ్రామాల్లోనైనా మీరు పని చేసినట్టు ఎక్కడైనా నిరూపిస్తారా? మీరు మీ నిధులు తీసుకురాక చేత కానీ దద్దమ్మలాగుండి ఓన్లీ రాజకీయం కోసమే, ఓన్లీ నీ ఉనికి కోల్పోతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కాంగ్రెస్ బీసీ విభాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్కు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలే తప్ప వ్యక్తిగత దూషణలతో మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్. వెంటనే మంత్రి పొన్నంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే నీకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో ప్రజాహిత యాత్రలో పొన్నంపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ మాట పక్కన పెడితే కార్పొరేటర్గా కూడా గెలవలేవని ఎద్దేవా చేశారు. ఎంపీ బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలకు నిరసనగా ఈరోజు ఏసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. బండి సంజయ్ గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం. బీజేపీ అంటే సంస్కృతి సాంప్రదాయాలని చెప్పుకుని తిరిగే నీకు సిగ్గు శరం ఉంటే కుటుంబం మీద కానీ లేదంటే వ్యక్తిగత దూషణలు చేయడానికి నీకు అసలు కనీస జ్ఞానం లేదు. అందుకే అంటారు చదువుకున్నోడు వ్యవసాయం చేసినా బాగుంటుందని చెప్పేసి. నీకు చదువు సంస్కారం ఎలాగ లేదు. నువ్వు ఎలా గెలవాలనే ఆలోచనతోని విపరీతమైనటువంటి దుర్బుద్ధితోని పొన్నం ప్రభాకర్ గారి కుటుంబం మీద ఆరోపణలు చేయడం నిజంగా సిగ్గు దౌర్భాగ్యమైన
అయిపోయినటువంటి పరిస్థితి. నీకు నిజంగా గెలిసే ఆకాంక్ష ఉంటే గనక శ్రీరాముని పేరు లేకుండా బీజేపీ కేవలం కమలం పువ్వు గుర్తు మీద ఓటు అడిగే హక్కు నీకు ఉందా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మలివిడత పాదయాత్రలో బండి సంజయ్ మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. రైల్వే వంతెన వద్ద బండి సంజయ్ చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసన తెలిపారు. అనంతరం చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ అని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ నాయకులు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు గతంలో పార్లమెంటు సభ్యుడిగా, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటి నుండి మొదలుకొని ఈ ప్రాంతానికి కావచ్చు, జిల్లాకి కావచ్చు, అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయులు, మహానాయకులు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఈరోజు ఆయనను ప్రజలు ఆశీర్వదించి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు సోనియా గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇటువంటి అందరి పెద్దల ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రంలో మంత్రివర్యులుగా ఉన్నటువంటి మహనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఇవాళ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖం తెలిసిన సుచిత్రుడు మా పొన్నం ప్రభాకర్. అటువంటి వ్యక్తి పైన ఇవాళ బండి సంజయ్ ఎంపీ ఉన్నావు, అరే పెదవా నీకు సోయినదా అని అడుగుతా ఉన్నావు. ఇవాళ నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఈ ప్రాంతానికి కానీ జిల్లాకి కానీ ఎక్కడన్నా నిధులు తీసుకొచ్చి ఏదైనా సేవ ఏదైనా చేసిన. మరోవైపు హుస్నాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాయి. బండి గోబ్యాక్ అంటూ సంజయ్ దిష్టి బొమ్మకు ఉరివేశాయి. మంత్రి పొన్నం అనని మాటలు క్రియేట్ చేసి పొన్నంపై వ్యక్తిగత దూషణలు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు హుస్నాబాద్ కాంగ్రెస్ శ్రేణులు. ఎన్నికల వేళ డ్రామాలు బండికి కొత్త కాదని, ప్రజలను ప్రలోభ పెట్టడంలో బండి దిట్ట అని ఎద్దేవా చేశారు. బండి ఆటలు ఎక్కడ సాగినా హుస్నాబాద్ లో మాత్రం సాగవన్నారు. నిన్నటి రోజు నుంచి స్థానిక ఎంపీ అలాగే పూర్వ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ ఏదైతే హుస్నాబాద్ నియోజకం వచ్చినప్పటి నుంచి మొదటి పర్యటన నిన్న కోడెల ఏదో ప్రారంభించిన నాటి నుంచి నిన్న ఉదయం అలాగే నిన్న సాయంత్రం చిగురుమాడు బోనేపల్లిలో కూడా స్థానికంగా మా ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ రాముని యొక్క పుట్టుకపైనే ఇవాళ పొన్నం ప్రభాకర్ అనే ఒక వ్యక్తి మాట్లాడిన ఒక మాటలు లేని విధంగా క్రియేట్ చేసి మభ్యపెట్టి స్థానిక ప్రజలు ఒక వారి పొన్నం ప్రభాకర్ గారి నెగటివ్ ఆలోచన వచ్చే విధంగా తయారు చేసి ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక పుట్టుకనే ప్రశ్నించిన బండి సంజయ్, సూటిగా నేను అడుగుతున్నా, నువ్వు కన్న తల్లి పైన కానీ నువ్వు నమ్మే భవానీ అమ్మవారి కానీ పైన ఒట్టు వేసి చెప్పు, నువ్వు నిజాయితీగా రాజకీయం చేస్తున్నావా, మతం పైన రాజకీయం చేస్తున్నావా, కులం పైన రాజకీయం చేస్తున్నావా, అలాగే ఎటువంటి అవినీతి పైనటువంటి రాజకీయం చేయలేదని చెప్పని ఇవాళ నువ్వు నమ్మే అమ్మవారి పైన సాక్షాత్గా ప్రమాణం చేసి చెప్తావా.